అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. టుడే వీ హ్యావ్ టు డిస్కస్ ద టాపిక్ ఫిజిక్స్ ఐఎంపి క్వశ్చన్స్ ఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్కి ఐఎంపి ఫిజిక్స్ క్వశ్చన్స్ అనేవి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాము. అయితే ఏ లెసన్స్ లెర్నింగ్ వస్తాయి, అలాగే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేవి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్ ఐఎంపి క్వశ్చన్స్ వచ్చే చాప్టర్ ఏంటమ్మా, ఫస్ట్ లెసన్ ఫిజిక్స్లోని వేవ్స్ అనే చాప్టర్లోనమ్మా. దాంట్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, డాప్లర్ ఎఫెక్ట్ అమ్మా. అలాగే ఆబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ హెర్డ్ వెన్ సోర్స్ ఈజ్ ఇన్ మోషన్ విత్ రెస్పెక్ట్ టు అన్ అబ్జర్వర్ అట్ రెస్ట్. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వర్ అట్ రెస్ట్. అలాగే ఇది డాప్లర్ ఎఫెక్ట్ అనే క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటమ్మా, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్ ఓపెన్ పైప్. స్టేషనరీ వేవ్స్ లో వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, ఓపెన్ పైప్. ఇవి రెండు రకాలు ఉంటాయమ్మా, ఓపెన్ ఒకటి ఉంటుంది, క్లోజ్డ్ ఒకటి కూడా ఉంటుంది. అదే మనకి నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, హౌ ఆర్ ద స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్. ఇది థర్డ్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ హెన్స్ రిడ్యూస్ ద లాస్ ఫర్ ఇట్. దిస్ ఈస్ ద ఫోర్త్ క్వశ్చన్ ఫ్రమ్ ఫస్ట్ లెసన్ వేవ్స్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ డాప్లర్ షిఫ్ట్ ఆబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ హియర్ వెన్ ద అబ్జర్వర్ ఈజ్ ఇన్ మోషన్. ఫస్ట్ క్వశ్చన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది డాప్లర్ ఎఫెక్ట్, కన్ఫ్యూజ్ అవ్వకుండా మా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు. డాప్లర్ ఎఫెక్ట్ లో ఉండేటప్పుడు ఇది ఏమొస్తుందమ్మా, అబ్జర్వర్ అట్ రెస్ట్. అదే డాప్లర్ షిఫ్ట్ లో ఉండేటప్పుడు అబ్జర్వర్ ఇన్ మోషన్. చాలా బెస్ట్ క్వశ్చన్స్ అమ్మా. ఎస్ఎస్ ఇంటర్వ్యూ మనకి ఫస్ట్ లెసన్ లో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ 5 క్వశ్చన్స్ అనేవి ఇచ్చానమ్మా. నెక్స్ట్ ఏ చాప్టర్ లో నుండి వస్తుందంటే, మనకి 6th చాప్టర్ లోని అదే లెసన్ చాప్టర్ పేరు ఏంటమ్మా, లెసన్ పేరు ఏంటి, కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీలో టాప్ క్వశ్చన్స్ ఏంటి అంటే, స్టేట్ కిర్చోఫ్స్ లాస్ ఫర్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ యూజింగ్ దిస్ లాస్ రిడ్యూస్ ద కండిషన్ ఫర్ బ్యాలెన్సింగ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఏంటమ్మా, వీట్ స్టోన్ బ్రిడ్జ్ అనేది ఫస్ట్ క్వశ్చన్ ఐఎంపి క్వశ్చన్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ లెసన్. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటమ్మా, స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ఇన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ ప్రైమరీ సెల్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ ప్రైమరీ సెల్, దిస్ ఇస్ ద బెస్ట్ క్వశ్చన్. అలాగే దీనిలాగే ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుందమ్మా, సేమ్ టు సేమ్, పొటెన్షియోమీటర్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ ప్రైమరీ సెల్స్. ఇక్కడ ఏం అడుగుతాడమ్మా, ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ అంటే ఏంటమ్మా, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనే టైప్ క్వశ్చన్ ఒకటి, అలాగే ఇంటర్నల్ రెసిస్టెన్స్ పొటెన్షియోమీటర్ క్వశ్చన్ అనేది ఒకటమ్మా. బట్ ఇట్ ఈస్ బోత్ ప్రైమరీ సెల్. అయితే ఇవి ఏ లెసన్ లో నుండి వస్తాయమ్మా, మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది అంటే మనకి ఫస్ట్ లెసన్ లో నుండి 5 క్వశ్చన్స్, 6th లెసన్ లో నుండి మనకి ఎన్ని వచ్చాయమ్మా, 3 క్వశ్చన్స్ అనేవి ఐఎంపి క్వశ్చన్స్. నెక్స్ట్ ఎస్ఎస్ ఏ చాప్టర్ నుండి వస్తుందమ్మా, న్యూక్లియర్. ఇది ఇన్నో చాప్టర్ అమ్మా, ఇది 14th చాప్టర్. 14th చాప్టర్ లో నుండి మనకు వచ్చే బెస్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్ డయాగ్రామ్. ఇక్కడ ఆన్సర్స్ తో పాటు డయాగ్రామ్ అనేది కూడా మనం నేర్చుకోవాలమ్మా. దీంతో రాస్తేనే మనకి ఫుల్ మార్క్స్ అనేవి మనకి వస్తుందమ్మా. అయితే నెక్స్ట్ వచ్చే ఐఎంపి క్వశ్చన్, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ రేడియో యాక్టివిటీ, స్టేట్ ద లా ఆఫ్ రేడియో యాక్టివిటీ డికే ఈస్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ 14th చాప్టర్. అయితే మనకి 14th చాప్టర్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయమ్మా, 2. అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫిజిక్స్ లోని 8 మార్క్స్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుండి వస్తాయి, ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేవి నేను మీకు చెప్పాను. అయితే మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, టోటల్గా టెన్ క్వశ్చన్స్ అనేవి నేను మీకు ఇచ్చాను. అయితే చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఈ 10 చదువుదేశాలు మీరు తప్పకుండా పబ్లిక్లోని 100% మీకు ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే ఏ విధంగా చేయాలి అర్థం చేసుకొని మీరు రాయాలమ్మా, అలాగే అర్థం చేసుకొని చదివితే ఈజీగా మీరు పబ్లిక్లో అపియర్ అవుతారమ్మా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నో డౌట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్,
షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండమ్మా. ఎందుకంటే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ అన్నీ మీకు రావాలన్నా సరే, అవి చూడాలన్నా సరే, అలాగే నోటిఫికేషన్ బెల్ అనేది సబ్స్క్రైబ్ పక్కన ఉంటుందమ్మా, దాన్ని కూడా ప్రెస్ చేసుకోండమ్మా. ఎందుకంటే నా నెక్స్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయమ్మా. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.